హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరి కోసం తెలుగు కథలు అండి. తెలుగు కథలు అంటే ఈ రోజుల్లో పిల్లలకి తెలుగు కథలు అనేవి పూర్తిగా మర్చిపోయారు. మీకు ఖాళీ సమయంలో ఎప్పుడన్నా ఒక 10 నిమిషాలు కేటాయించి అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి చెప్తా ఉంటే నీతి కథలు, వాళ్ళకు కూడా తెలుగు అనేది కొంచెం గుర్తుంటుంది, నీతి కథలు అనేవి బాగా అర్థమవుతుంటాయండి. మీ అందరి కోసం ఒక నీతి కథ, పాతు బంగారు గుడ్డు. ఒక గ్రామంలో సూరయ్య అనే రైతు దంపతులు ఉన్నారు. అతను ఒక బాతుపిల్లని తెచ్చి ముద్దుగా పెంచసాగాడు. బాతుపిల్ల పెరిగి పెద్దదయ్యింది. ఒకనాడు అది బంగారు గుడ్డు పెట్టింది. సూరయ్య దంపతుల ఆనందానికి అంతులేదు. అలా ఆ బాతు రోజుకొక బంగారు గుడ్డు చొప్పున ప్రతినిత్యం పెడుతూనే ఉన్నది. సూరయ్య దంపతులకు రోజూ బంగారము లభించడంతో ఆనందంతో ఒళ్ళు మర్చిపోయారు. ఆ దంపతులిద్దరూ దురాశ కలిగింది. ఒకరోజు సూరయ్య దంపతులు, ఈ బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతుందన్నది కదా, దీని పొట్టలో ఇంకా చాలా బంగారు గుడ్లు ఉండి ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం వేచి ఉండటం కంటే ఆ బాతును కోసి దాని పొట్టలోని గుడ్లన్నీ ఒకేసారి తీసుకుంటే పోలెడు బంగారం ఒకేసారి దొరుకుతుందని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. ఆలస్యం ఎందుకని సూరయ్య దంపతులు బాతును కోసి పొట్ట చీల్చాడు. కానీ అందులో ఒక్క బంగారు గుడ్డు కూడా కనపడలేదు. సూరయ్య దంపతుల అబోధిబొమ్మ నెత్తి నోరు కొట్టుకుని కృంగి కృషించి నశించారు. ఈ కథలోని నీతి అత్యాశ దుర్ఖానికి చేటు. నా కథగా నేను నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.